శ్రీమాత్రే నమః. శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇంటిలోనూ ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. ఈ నెల అంతా ఉదయం సాయంత్రం పూజాది కార్యక్రమాలతో గడిచిపోతుంది. ఈ మాసాన్ని శ్రావణ మాసం అని ఎందుకంటారో తెలుసా? పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో కలిసిన రోజు కాబట్టి ఈ మాసాన్ని శ్రావణ మాసం అంటారు. అంతేకాక శ్రవణం అంటే వినడం అని అర్థం. ఈ మాసంలో వేదాధ్యయనం చేయడం కానీ వేదాలను వినడం కానీ అత్యంత శ్రేష్టదాయకమని పెద్దలు చెబుతారు. ఈ ఏడాది శ్రావణ మాసం జూలై 29న ప్రారంభమయ్యి 27 ఆగస్టు వరకు ఉంటుంది. హిందూ సనాతన ధర్మం ప్రకారం తెలుగు మాసాల్లో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. వర్షాలతో వ్యవసాయ పనులతో ప్రకృతి కూడా ఎంతో సుందరంగా ముస్తాబై ఉంటుంది. ఈ మాసమంతా గృహాలన్నీ పసుపు కుంకుమలతో పచ్చని మామిడాకు తోరణాలతో లక్ష్మీ శోభతో శోభిల్లుతూ ఉంటాయి. మహిళలకు ఈ నెల ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ నెలంతా మహిళలు రకరకాల పూజలు నోములు వ్రతాలు చేస్తారు. భక్తి శ్రద్ధలతో తమ ఇష్టదైవాన్ని కొలుచుకుంటారు. ఈ నెలలో సోమవారం మంగళవారం శుక్రవారం శనివారం అత్యంత ముఖ్యమైన రోజులుగా చెప్పుకోవచ్చు. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తిపై అలిగి వైకుంఠం వదిలి వెళ్ళిపోయినట్లు ప్రతీతి. అలా వెళ్ళిన అమ్మవారు తిరిగి అమృతం కోసం దేవతలు రాక్షసులు క్షీరసాగర మథనం చేసేటప్పుడు పాలకడలి నుంచి ఉద్భవించారట. సముద్రం నుండి మొదట విషం రాగా ఆ విషాన్ని పరమేశ్వరుడు తన కంఠంలో బంధించాడట. అందుకే ఈ మాసంలో శివయ్యను పూజించడం అత్యంత శ్రేష్టదాయకం. శివయ్యకు ఎలా పూజిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు, ఇంకా ఆయనకు ఎటువంటి పరిహారాలు చేస్తే మనకున్న సమస్యల నుంచి బయటపడవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ సోమవారం రోజున బిల్వపత్రాలతో శివుడికి నీటిని సమర్పించాలి. తరువాత ఆ పత్రాలను స్వీకరించి రోజంతా దగ్గర ఉంచుకొని సాయంత్రం ఏదైనా చెట్టు దగ్గర లేదా కుండలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల మన మనసులో పేరుకుపోయిన చెడు భావనల నుంచి బయటపడి ఆ పరమశివుడు ఎల్లప్పుడూ మన వెంటే ఉన్నాడన్న భావన మన మనసుకి ఏర్పడుతుంది. చాలా ప్రశాంతత ఏర్పడుతుంది. తరువాత ఒక మట్టి లింగాన్ని మనమే స్వయంగా తయారు చేసుకొని ఆ శివలింగానికి పసుపు కుంకుమలతో అభిషేకించాలి. భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇలా చేయడం వల్ల వివాహ సంబంధ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇంకా రుద్రాభిషేకం శివ చాలీసా వీలైనంత వరకు సోమవారం రోజున పఠించి భక్తి శ్రద్ధలతో ఉపవాసాన్ని ఆచరించాలి. ఇలా చేయడం వల్ల అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది మంచి జ్ఞానాన్ని ఆ పరమశివుడు అందిస్తారట. ఇంకా మన శక్తి కొలది శివయ్యకు పాలాభిషేకం, తేనెతో అభిషేకం, విభూతితో అభిషేకం మన మనసారా భక్తితో శివయ్యకు సమర్పిస్తే దానికంటే పెద్ద పూజ ఏది ఆయనకు అక్కర్లేదు. ఇక ఈసారి శ్రావణ మాసంలో 5 సోమవారాలు వచ్చాయి. తొలి సోమవారం 1 ఆగస్టు కాగా తరువాత 8 ఆగస్టు 15 ఆగస్టు 22 ఆగస్టు 29 ఆగస్టు శ్రావణ సోమవారాలు. తర్వాత శ్రావణ మాసంలో ఎలాగో అమ్మవారికి స్త్రీలు వరలక్ష్మి వ్రతం మంగళగౌరీ వ్రతం ఆచరిస్తారు. అలాగే శనివారాలు ఆ శ్రీనివాసుడికి 7 శనివారాల వ్రతం ఆచరించవచ్చు, లేదా సాధారణ పూజ కూడా చేసుకోవచ్చు. భక్తితో ప్రేమతో ఫలం పుష్పం పత్రం తోయం ఏదైనా సరే భగవంతుడికి ప్రీతికరమే. కానీ మనం ఈ మధ్య ఎక్కువ భక్తి కంటే మిగతా ఆడంబరాల మీద ఆసక్తి పెంచుకుంటున్నాం. అంటే వారు చేస్తున్నారని మనం చేయడం, వారికంటే మనం ఇంకా ఆడంబరంగా చేయాలి అనుకోవడం, ఇలాంటి వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. వృధా ప్రయాసలు తప్ప చేసే పనిలో భక్తి శ్రద్ధ అనేవి చాలా ప్రధానమైనవి. ఆనాడు ఆ వృద్ధ స్త్రీ ఉన్న వాటిలోనే ఉసిరికాయ సమర్పించినందువల్లే కదా శంకరాచార్యుల వారు కనక వర్షం కురిపించింది. కానీ మనం ఈరోజు బంగారు పుష్పాలు సమర్పిస్తున్నాం.
వెండి ఆసనాలని ప్రమిదలని అవని ఇవని ఎంతో ఖర్చు చేస్తున్నాం. అవన్నీ తప్పు అని చెప్పడం లేదు, వాటన్నిటికంటే ముఖ్యమైనది భక్తి అని చెప్పటమే నా ఉద్దేశం. ఈ మాసంలో ఏ పూజ చేసినా భక్తి అనే ఆభరణాన్ని ధరించి శ్రద్ధ అనే పుష్పాన్ని ఆ అమ్మవారికి అందించండి. దానికంటే విలువైన పుష్పం ఎంత వెల పెట్టినా ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకదు. ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ.